హీరోస్ వెల్కమ్ టు ఛానల్. సెలబ్రిటీ అయినా సాధారణ జనమైనా చట్టం న్యాయం ముందు అంతా సమానులే అని నిరూపించారు హైదరాబాద్ పోలీసులు. తప్పు చేస్తే ఎవరికైనా ఒకే శిక్ష అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా హీరో నాగశౌర్యకి షాక్ ఇచ్చారు నగర పోలీసులు. అసలు ఏమైందంటే, నాగశౌర్య తన ఫోర్డ్ ఎన్డీవర్ ఎస్యూవీలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 మీదుగా మంగళవారం వెళ్తున్నారు. ఆయన కారు అద్దాలు ట్రాన్స్పరెంట్గా కాకుండా బ్లాక్ ఫిల్మ్తో ఉండటంతో పోలీసులు ఆపారు. పంజగుట్ట ట్రాఫిక్ ఎస్ఐ రవి నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేసి 500 జరిమానా వేశారు. కారులో ఉన్న మనిషి కనిపించకుండా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్లను పెట్టుకోవడం సెంట్రల్ మోటార్ వెహికల్ నిబంధనలు, సుప్రీంకోర్టు రూల్ 2012 ఉల్లంఘన కిందకి వస్తుంది. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధించడం తప్పనిసరి. ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ హీరోలు మోటార్ వెహికల్ నిబంధనను అతిక్రమించారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, నితిన్, సునీల్లకు గతంలో ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించారు. ఇటీవల ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు ఫైన్ వేశారు. మూసాపేట శ్రీరాములు థియేటర్ వద్ద వర్మ తన సహ దర్శకులతో కలిసి బైక్పై ట్రిపుల్ రైడ్ చేశారు. దీంతో ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకపోవడం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందకి వస్తుందని పోలీసులు వర్మకు 1,350 రూపాయలు జరిమానా విధించారు. ఇక నాగశౌర్య సినిమాల విషయానికి వస్తే, ఇటీవల సమంత లీడ్ రోల్లో వచ్చిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్ర పోషించి మెప్పించాడు. ఈ సినిమాలో నాగశౌర్య సమంత అభినయం పట్ల పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం తన సొంత బ్యానర్ ఇరా క్రియేషన్స్ బ్యానర్పై ఓ సినిమా, అదేవిధంగా రాఘవేంద్రరావు నిర్మాణంలో మరో సినిమాలో నాగశౌర్య నటిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ మోర్ వీడియోస్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీ వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.